ఫుల్ మకానాతో స్వీట్ ఐటము చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్ లో పక్కన స్నాక్ ఐటమ్ లాగా కూడా పెట్టొచ్చు. రెండు చూసేద్దాం. ఫస్ట్ మనము 2 టేబుల్ స్పూన్స్ నువ్వులని డ్రై రోస్ట్ చేసుకోవాలి. నువ్వుల్ని చిటపట ఆనే వరకు వేయించుకోండి. ఇదిగోండి వేగిపోయినాయి, ఇప్పుడు తీసేస్తున్నాను. అలాగే 1/3 కప్ పల్లీల్ని కూడా వేయించేసుకొని పొట్టు తీసుకొని రెడీగా పెట్టుకోండి. ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి, పిల్లలు బాగా ఇష్టపడతారు. ఏంటి మమ్మీ చాలా డిఫరెంట్గా ఉంది అని. చాలా సింపుల్గా అయిపోతుంది. వేయించుకొని పొట్టు తీసుకున్న పల్లీ పప్పు ఉంది కదా, దాన్ని క్రష్ చేసుకోండి. మరీ పౌడర్ లాగా కాకుండా కొంచెం, ఎలాగూ మనం గ్రైండ్ చేసినప్పుడు కొంచెం పౌడర్ వస్తుంది కానీ కొంచెం క్రష్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ప్లేట్లో నెయ్యి వేసుకొని గ్రీజ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మూకుల్లోకి 100 గ్రాములు ఫుల్ మకానీ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి మెల్లిగా వేయించుకోవాలి. క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇది దాదాపుగా మనకి 8 నుండి 10 నిమిషాలు పట్టొచ్చు. వేగినాక ఇలా చితిపిస్తే చితికిపోవాలి, అప్పటి వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అదే మందపాటి కడాయిలోకి 1.5 కప్స్ బెల్లం తురుము వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ షుగర్, 1 టీ స్పూన్ సోంపు, 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసేసుకొని కలుపుకోండి. మనకి పాకం రావడానికి కొద్దిగా టైం పడుతుంది, ముదురు పాకమే కావాలి. సో ఇప్పుడైతే బెల్లం మొత్తం కరిగిపోయినాక 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి మొత్తం పాకంలో కలిసిపోయాక 1/4 టీ స్పూన్లో 1/2 బేకింగ్ సోడా వేసుకోండి. ఇప్పుడు ఇది ముదురు పాకం వచ్చే వరకు దీన్ని పాకం పట్టుకోవాలి. కొద్దిగా టైం పడుతుంది. ఇక్కడ పాకం ముదిరే కొద్దీ ఈ విధంగా కలర్ మారిపోతుంది. ఇప్పుడు వాటర్లో కొద్దిగా పాకం వేసి చూసుకోవాలి. అప్పుడు మనకి ఇలా చితిపితే అది చితికిపోయేటట్టుగా ఉండాలి పాకం. నీళ్ళలో వేసినాక కూడా ముద్దలా కట్టకుండా గుండ్రంగా ఇలా చితిపితే చితికిపోవాలి, అప్పుడు రెడీ అయినట్లు లెక్క. ఇప్పుడు వేయించుకున్న మన ఫుల్ మకానా వేసేసుకొని కలిపి ఒకసారి, అలాగే నువ్వులు క్రష్ చేసుకున్న పల్లీలు వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా పాకం అంతా మకానాకు పట్టించేసి ఇప్పుడు మనం గ్రీజ్ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ముద్దలాగా వేసుకుంటే మళ్ళీ విరుచుకునేటప్పుడు కష్టమవుతుంది, విరగదు అనుకోకండి, ఈజీగా వచ్చేస్తాయి. ఏ విధంగానే వేసుకోండి, ఇలా నేను మొదట్లో చూపించిన విధంగా ఈజీగా వచ్చేస్తాయి. కాకపోతే చల్లారినాక మీరు దాన్ని విరుచుకోవడానికి ట్రై చేయండి. ఇదిగోండి ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో, క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సూపర్ అండి.